हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल। कार्तिक मासंलो उसिरि दीपं ए विधंगा वेलिगिंचुकोवाली, वाटि प्रामुख्यत एंटो तेलुसुकुंदां। मुंदुगा ओक इत्तडि पळ्ळं तीसुकोवाली। आ इत्तडि पळ्ळंलो कोद्दिगा पसुपु रासुकुनि नेनु चूपिंचे विधंगा ముగ్గును వేసుకోవాలి। కార్తీక మాసంలో ఏ రోజైనా సరే, ముఖ్యంగా పౌర్ణమి రోజు, ఏకాదశి రోజు, ద్వాదశి రోజు ముఖ్యమైన రోజులు ఉంటాయి కదండి, ఆ టైంలో గనక ఉసిరి దీపాలు వెలిగించుకుంటే చాలా మంచిది। సాయంత్రం 6 గంటలకు గనక వెలిగించుకోవాలి। ఈ విధంగా ముగ్గు పెట్టుకున్నాక పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు వేసుకోవాలి। ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న తమలపాకుల్ని ఈ విధంగా నేను వీడియోలో చూపించే విధంగా పేర్చుకోవాలి। తరువాత ఉసిరికాయల్ని తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి। చాకు తోటి విత్తనం కనిపించే విధంగా హోల్ పెట్టుకోవాలి। కొద్దిగా లోతుగా గనక పెట్టుకోవడం వల్న మనము ఒత్తులు వేసుకున్నాక కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటే ఎక్కువ సేపు వెలుగుతాయండి। కొంచెం జాగృతగా కట్ చేసుకోవాలి। ఉసిరి దీపం అనేది లక్ష్మీ ప్రతీకగా కొలుస్తారు। కార్తీక మాసంలో ఉసిరి దీపం ఎంతో విశిష్టమైన ప్రాధాన్యత ఉందండి। ఈ విధంగా ఉసిరి దీపాలకి ఈ విధంగా కుంకుమ బొట్లు పెట్టుకోవాలి। ముందుగానే నేను ఆవు నేతిలో ఒత్తుల్ని నానబెట్టుకొని ఉంచుకున్నాను। ఈ ఒత్తుల్ని ఉసిరిలో వేసుకోవాలి। కొద్దిగా ఆవనే కూడా వేసుకోవాలి। ఆవనే గాని, నువ్వుల నూనె గాని, కొబ్బరి నూనెతో కూడా దీపాలని వెలిగించుకోవచ్చు। ఈ ఒత్తులపైన కొద్దిగా కర్పూరం కూడా వేసుకోవాలి। కర్పూరం వేసుకోవడం వల్న త్వరగా వెలుగుతాయి। ఒత్తుల్ని వెలిగించే ముందు దీపం, జ్యోతి, పరబ్రహ్మ అంటూ వెలిగించుకోవాలి। అగరబత్తిని తీసుకుని ఈ విధంగా వెలిగించుకోవాలి। కార్తీక మాసంలో తులసి కోట ముందు వెలిగిస్తే ఫైనాన్షియల్ ప్రాబ్లం తీరుతుంది, దోషాలు కూడా వైదొలుగుతాయి। నేను ముందుగానే తులసి కోట ముందు శుభ్రంగా కడిగి ముగ్గు వేసుకుని ఆ ముగ్గు పైన ఈ ఇత్తడి పెళ్ళంని పెట్టుకున్నాను। కార్తీక మాసంలో శుక్రవారం నాడు లక్ష్మీ అమ్మవారి దగ్గర వెలిగించుకుంటే చాలా మంచిదండి। అదేవిధంగా సోమవారం శివుడి దగ్గర వెలిగించుకుంటే ఆరోగ్యంతో ఉంటారు। కార్తీక మాసంలో తులసి కోట ముందు వెలిగిస్తే ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా తీరుతుంది, దోషాలు కూడా వైదొలుగుతాయి। కార్తీక మాసం రోజు వెలిగిస్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి। ప్రతిరోజు గనక తులసి కోట ముందు గనక వెలిగిస్తే చాలా మంచిదండి। ఈ విధంగా నేను తులసి కోట ముందు పూజ చేసుకున్నాను। ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।